మీ నాన్న పెళ్లికి పట్టాన్ని పెడతాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్లి అప్పుడు పెట్టద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నేను 24, ఇప్పుడు 42, మన బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు, నడుము పెంచడం నీ తప్పు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నేనా? ఇందాక అమ్మాయిలతో జోకులు నవ్వులు. నువ్వేగా అందరితో సరదాగా ఉండమన్నా? సరదాగా ఉండమన్నాను, సరసం ఆడమని లేదు. సరసమా? దానికి ప్యారిస్ నుంచి పర్ఫ్యూమ్స్ తెచ్చావా? అబద్ధం చెప్పాను, ఇందాక వస్తూ కోటీలో కొన్నాను. సాయంత్రం పార్టీలో కూడా ఇలాగే ఉంటావా? లేదు, వేరే డ్రెస్ వేసుకొస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి ప్లీజ్. అలాగే. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది, డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి అయ్యాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. మీ అమ్మాయిలు ఎందుకు గంటలు గంటలు రెడీ అవుతారు? మా అబ్బాయిలని చూడు, 2 మినిట్స్ లో రెడీ అవుతాం. మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? ఏం అవుతున్నా? నాయక్ పెళ్ళం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. వచ్చే వారం గ్రూప్ డాన్స్ ఉంది, మీ ఫ్యామిలీతో కంపల్సరీ రావాలి. అవునా? ఇంతకీ ఏ ఫంక్షన్ హాల్లో? ఒరే అనియా, నా మొబైల్ తీసుకుని నన్నే కొడుతున్నాడు రా. నిన్ను కొడుతున్నాడా? ఏ యదవే నేను కొడుతున్నాడు? ఒరే యదవనకురా, నన్ను కొట్టింది నాన్నే. అమ్మా, బజార్కి వెళ్తున్నాను, నీకేమన్నా తెమ్మంటావా? బట్టలారు పెట్టుకోవడానికి క్లిప్పులు లేవురా, క్లిప్పులు తీసుకురారా. నానా, మీకు కూడా ఏమైనా తెమ్మంటారా? నానా, మామిడి పళ్ళు తీసుకురా. వస్తే నీకేం కావాలి? ఈ ఎండవేడికి చాలా నల్లగా అయిపోతున్నానండి, తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి. 1 కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చివరా, రాసుకుంటుంది. కొత్త నెంబర్ ఎక్కడిది? హలో. హలో సార్, మీకు పెళ్ళైందా? హలో. ఏ, ఇంకా లేదండి, ఇంకా కాలే, పెళ్లి కాలేదు నాకు. సాయంత్రం ఇంటికి రండి సార్, నేను నీకు ఎత్తా పెళ్ళి. ఉబ్బుచ్చులోడా ఉన్న కాడ ఉండవు. పర్మనెంట్ గా ఇల్లు కట్టుకుని ఉంటావా? మాట మాటికి అలిగే అవ్వగారింటికి పోతావా? ఏదో ఒకటి చెప్పు. ఓ, ఎన్నెల్లేందేమో, ఇలా కొత్తగా అడుగుతున్నావు. జనాభా లెక్కలోళ్ళు వచ్చారు, నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటున్నంటే నీ పేరు రాపిస్తా. కాదు లేదు అని మాటి మాటికి అవ్వారింటికి అలిగిపోతావా? అక్కడనే రాయించుకో పేరు. బోర్ కొడుతుందని ఫోన్ చేసావు, రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావుగంట అవుతుంది, ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. తమ్ముడు, చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అంటారు, నిజమేనా? అవునక్క, ఎన్ని చెట్లుంటే అంత ఆక్సిజన్ వస్తుంది. అలాంటప్పుడు పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఆక్సిజన్ ఎక్కించే కన్నా అడవుల్లో తీసుకెళ్లి వదిలేస్తే సరిపోద్ది కదా. బావా, పాలకొరలు తెచ్చినావు? ఎందుకు? ఏమైంది? డీమార్ట్ లో తెచ్చినా? చెప్పినా కదా డీమార్ట్ లో తేవద్దని, మొత్తం పొంగిపోయినాయి. ఇంట్లో పనులన్నీ పని మనిషిలకు నేనే చేస్తున్నాను, నాకు నెలల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి.